हेलो एवरीवन, वेलकम टू अवर चैनल समीज लिटिल वर्ल्ड। वीडियो पक्का कोलतल तो एंत रुचिकरमैन सांबार रेसिपी चूपिंचबोतुन्नानु। ఒక సబ్స్క్రైబర్ సాంబార్ రెసిపీ చూపించమని అడిగారండి, అందుకని సాంబార్ రెసిపీ చాలా రుచికరంగా పక్క కొలతలతో ఏ విధంగా చేయాలో చూపిస్తాను। దీనికోసం ముందుగా ఒక గ్లాస్ తో కందిపప్పుని తీసుకొని ఒకసారి శుభ్రం చేసుకోవాలి। ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదండి, ఈ గ్లాస్ తో నేను తీసుకున్నాను। ఇప్పుడు పప్పు ఉడికించుకోవడానికి కుక్కర్ని తీసుకుందాం। ఈ కుక్కర్ లో ముందుగా మనం కడిగి శుభ్రం చేసుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి। తర్వాత మనం ఏ గ్లాస్ తో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తో 3 గ్లాసుల వాటర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టి 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండుని తీసుకొని ఒకసారి కడిగి వాటర్ ని యాడ్ చేసి నానబెట్టుకోవాలి। ఇప్పుడు సాంబార్ కోసం కూరగాయలను తీసుకోవాలి। ఇక్కడ నేను ఒక వంకాయని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను। ఒక రెండు ఉల్లిపాయలని పై పొరని తీసేయాలి। తర్వాత ఒక క్యారెట్ ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి। ఒక ములక్కాడని ఈ విధంగా కట్ చేసుకోవాలి। తర్వాత ఈ సైజ్ లో టొమాటోలను ఒక రెండు కట్ చేసి పెట్టుకోవాలి। తర్వాత బెండకాయలను కట్ చేసుకోవాలి। ఒక 4-5 పచ్చిమిర్చిలను ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి। తర్వాత ఒక ఉల్లిపాయను ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి। పప్పు 6 విజిల్స్ వచ్చాక చల్లారాక మూత తీసి పప్పు గుత్తితో పప్పును మ్యాష్ చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి సాంబార్ కోసం ఒక గిన్నెను పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక పప్పు కోసం ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, మినపప్పు, కరివేపాకు రెబ్బ, ఒక 4-5 వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి। మనం ఎంత సాంబార్ చేసుకోవాలి అనుకుంటున్నామో అంతకు తగ్గట్టుగా కూరగాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇక్కడ నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కనుక దానికి తగ్గట్టుగా కూరగాయ ముక్కల్నన్నిటిని కూడా యాడ్ చేసుకుంటున్నాను। ఈ కూరగాయ ముక్కలు మాత్రమే కాకుండా మీకు అవైలబుల్ గా ఉంటే గుమ్మడికాయ, సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లోకి సరిపడా పసుపు యాడ్ చేసుకొని బాగా కలిపి 50% కుక్ అయ్యేలా మూత పెట్టి ఉడికించుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా ముక్కల్ని 50% వరకు ఉడికించుకున్నాక ముందుగా మనం పేస్ట్ చేసుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ చింతపండు రసం, కందిపప్పు పేస్ట్ మొత్తం కూరగాయలకి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్ తో 2.5 గ్లాసుల వరకు వాటర్ ని యాడ్ చేసుకొని ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి। చూసారుగా, ఇలా పొంగొచ్చేంత వరకు మరిగించుకొని ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మరిగించుకోవాలి। చూసారుగా, కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా కుక్ అయిపోయాయి కదండి। ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాంబార్ పౌడర్
వీటిని యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టి మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతే అండి, చూసారుగా ఎంత రుచికరమైన సాంబార్ రెడీ. ఇడ్లీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి వేడివేడి అన్నంలోకి వేడివేడి సాంబార్ వేస్తూ తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.